అందరికీ నమస్కారం అండి ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అంటే గౌరవం లేదు దేవుడంటే భయం లేదు భక్తి లేదు ప్రజలంటే విలువ లేదు ఈ రాష్ట్రం మొత్తం కూడా అరాచకాలతోటి దోపిడీలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లటం మనం రోజు చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రులందరూ కూడా ఏ రోజు ఏ కబ్జా చేద్దాము ఎవరు భూముల్ని దోపిడీ చేద్దాము రాష్ట్రం మీదుగా డ్రగ్స్ని ఏ విధంగా తరలిద్దాము ఏ విధంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకొని వచ్చే ఎన్నికల్లో ప్రజల్ని భయపెట్టి డబ్బులు పంచి మళ్ళా ఈ రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవాలనే ఒక యావ తప్ప ప్రజాసేవ ఇసుమెంతు కూడా కనపడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ కోవలో అగ్రగణ్యుడు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బూతుల మంత్రిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి కొడాలి నాని మనందరికీ ఏంటంటే ఈ మధ్య కొడాలి నాని ఏదో జోకర్ లాగా కనపడతా ఉన్నాడు వాస్తవానికి అతను జోకర్ కాదు జోకరు చాటున ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేస్తూ తన పబ్బాన్ని కడుపుకోవటమే కాకుండా కోట్లాది రూపాయలు వెనకేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఈ కొడాలి నాని చేస్తా ఉన్నాడు కొడాలి నాని అనే అతనికి దేవుడంటే భయం లేదు భక్తి లేదు కానీ వేషధారణ మాత్రం ఒక విచిత్రమైనటువంటి వేషధారణతో ఉంటాడు ఏంటయ్యా నువ్వు మెడలో రుద్రాక్షలు వేసుకున్నావు కదా దేవుడు అంటే భయం ఉందా అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైనటువంటి గౌరవం అందుకనే ఆరు నెలల పాటు గుండుతో ఉంటాను ఆరు నెలల పాటు గడ్డం జుట్టు పెంచుకుంటానని జనానికి చెబుతూ ఉంటాడు కానీ ఆ గడ్డానికి జుట్టుకి ఆ రుద్రాక్షలకి ఇంకొక కోణం ఏంటంటే అందరినీ భయపెట్టడానికి చేతబడి వేషధారణ అని చెప్పేసి ఇంకొకరికి చెబుతూ ఉంటాడు అవసరం చోట అది భక్తి గాను ఇంకొక చోట మాంత్రికుడు గాను రెండు ఏషాలు వేసేటువంటి కొడాలి నాని రాష్ట్ర ప్రజలకి కేవలం బూతుల మంత్రి గానే తెలుసు కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అతనికి సంబంధించినటువంటి శాఖలో బియ్యం మొత్తం కూడా దోపిడీ జరుగుతూ ఉందని పేదలు మూడు పోట్ల తినాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ తెలుసు అది స్వయాన వాళ్ళ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఈ డబ్బులు చాలామన్నట్టు పేదల యొక్క భుక్తిని కూడా పాడు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి కొడాలి నాని ఈ డబ్బులు చాలామన్నట్టు అనేకమైనటువంటి అరాచకాలు గతంలో చేసింది కూడా మనం చూసాం పేకాట క్లబ్బులు ఆడిస్తాడు పేకాట క్లబ్లు ఆడించేటప్పుడు ఏమయ్యా పేకాట క్లబ్బులు ఆడించడం తప్పు కదా అందులో నువ్వు మంత్రిగా ఉన్నావు మంత్రిగా ఉండి ఆడించడం తప్పు కదా అని అంటే పేకాట ఆడితే ఉన్న తప్ప ఈరోజు కోర్టులో పెడతారు ఏమైంది ఫైన్ వేస్తారు కాకపోతే బయటకు వస్తారు అంటే ఈ రాష్ట్రాన్ని పేకాట క్లబ్బులుగా మార్చడానికి మీ మొత్తం మాఫియాగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొడాలి నానికి సంబంధించి ఇంకొక పెద్ద కుంభకోణం బయటకు వచ్చింది ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ గుడివాడ శివారులో ఉన్నటువంటి పులివర్తి గ్రామం ఎల్లయ్య గ్రామం ఎల్లయ్యపాలెం గ్రామం అనే రెండు గ్రామాలు ఆ రెండు గ్రామాలకి సంబంధించి దేవాదాయ శాఖ కింద ఉన్నటువంటి దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమి చాలా విలువైనటువంటి భూమి అది ఈరోజు మార్కెట్ వాల్యూ దాదాపు ఎకరం పది కోట్ల రూపాయలు ఉంది దాదాపు ఇరవై ఐదు వేల కోట్లకి సంబంధించినటువంటి రెండు వందల యాభై కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఇరవై ఐదు ఎకరాల భూమిని కాజేయటానికి పెద్ద ప్రణాళిక చేసినటువంటి కొడాలి నాని దానికి సంబంధించినటువంటి ఫైల్స్ ని చకచకా చకచకా కదిలిస్తా ఉన్నాడు ఏ రోజు కూడా తన శాఖకి సంబంధించి పనిచేయనటువంటి కొడాలి నాని ఆస్తులు సంపాదించుకోవటమే పరమావధిగా పెట్టుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇతనికి దేవుడు అంటే భక్తి లేదు వేషధారణ మాత్రం దేవుడు భక్తిలాగా చెప్తా ఉంటాడు చేతబడి వేషదారుడుగా కనపడతా ఉంటాడు ఏమయ్యా మరి దేవుడు భూములు అంటే అవి దేవుడి భూములు కాదు ఏమీ కాదు వాటికి సంబంధించినటువంటి ఎన్వోసి ఇచ్చేసేయండి ఎన్వోసీ ఇయ్యకపోతే మీ అందరి అంతు తేలుస్తామని అధికారులు కూడా బెదిరించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ సందర్భంగా నేను అధికారులకు చెప్తా ఉన్నా ఏదైతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కానివ్వండి అనేక మంది తప్పు చేయటం వల్ల జైలుకి వెళ్ళొచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పులు తడకలు చేపిస్తూ ఉన్నాడు నేరాలు చేపిస్తూ ఉన్నాడు అధికారులతోటి ఈ రోజు ఏదైతే గుడివాడ శివారులో ఉన్నటువంటి ఇరవై ఐదు ఎకరాల భూమి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఉందో ఈ కొడాలి నానికి భయపడి కాని లేకపోతే భక్తితో కానీ మంత్రి అనే భజనతో కానీ మీరు కనుక తప్పులు తడకలు చేస్తే కొడాలి నాని జైలుకి వెళ్తాడు ఆయన కంటే ముందుగా జైలుకి వెళ్లేటువంటి పరిస్థితి మీ అందరికీ వచ్చిందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా దేవుడు అంటే లేదు ఇతనికి భక్తి లేదు ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి అల్లరి మోకలు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాముడు చెయ్యి ఇరగొట్టినప్పుడు రాముడు తల ఎరగొట్టినప్పుడు కృష్ణుడు కాలు చేతులు ఎరగొట్టినప్పుడు అవి విగ్రహాలే కదయా విగ్రహాలకి ఎరగొడితే ఏమవుతుంది ఆ విగ్రహాలకి ఎరగొడితే మీ చేతిలోది ఎరగొట్టట్టు మీ ఏదో ఎరగొట్టినట్టు మీరు బాధపడిపోతూ ఉన్నారని దేవుళ్ళని చులకనగా మాట్లాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ కొడాలి నాని అట్లాగే రథం దగ్ధమైపోతే రథం చెక్కే కదా దగ్ధమైతే ఏమవుతుంది దుర్గ గుడిలో ఎండి ఎండి ప్రతిభలు పోతే ఏమవుతుంది కాకపోతే ఓ పది లక్షల రూపాయలు పడేస్తాం తీసుకొచ్చి అక్కడ పడేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి కొడాలి నాది దేవుడి మీద భయం లేకుండా భక్తి లేకుండా దేవుడికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమిని లాగేయటం కోసం చాలా పక్కా ప్రణాళికలు నిషిద్ధం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది ఎప్పుడో దాదాపు దాదాపు యాభై అరవై సంవత్సరాల క్రితం కొంతమంది ఆ దేవాలయాల అభివృద్ధి కోసం ఇరవై ఐదు ఎకరాల భూమిని రకరకాల పద్ధతిలో సర్వే నంబరు రెండు వందల యాభై రెండులో పదిహేను ఎకరాలు సర్వే నంబర్ రెండు వందల తొంభై నాలుగులో ఐదు పాయింట్ ఆరు నాలుగు ఎకరాలు దాదాపు ఆరు ఎకరాలు సర్వే నంబరు నాలుగులో నాలుగు వందల ఎనభై మూడు నాలుగు పాయింట్ ఎనభై మూడు ఎకరాలు ఎల్లైపాలెం గ్రామంలో ఈ మూడింటిని కూడా నగర శివారుల్లో ఇస్తే ఆ భూముల్ని అప్పుడే కొంతమంది కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఆలయాలకి సంబంధించినటువంటి అధికారులు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే ఆ ప్రభుత్వం ఆ రోజు ఏం చేసిందంటే దేవుడికి సంబంధించినటువంటి భూమిని ఖచ్చితంగా దేవుడి కిందే ఉంచాలి అది ఆ ఆలయాల కిందే ఉంచాలని చెప్పేసి ఆ రోజు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి సెక్షన్ పది నలభై మూడు సెక్షన్ పదిలో చేర్చి స్టార్ భూములు అంటే నిషేధిత భూములు ఏమైతే ఉన్నాయో ఎవరు కొనకూడదు అమ్మకూడదు నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల కింద రెండు వేల పదిహేడులో లో సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పదిహేడులో ఇరవై రెండు ఏ వన్ సిర్చడం వల్ల ఎవరు కూడా దాని జోలికి వెళ్లకుండా ఇప్పటి వరకు భద్రంగా ఉంది అలాంటి భూమిని కొంతమంది దగ్గర ఈరోజు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకొచ్చుకొని అది దేవుడి భూమి కాదు కాబట్టి ఎన్వోసీ ఇవ్వాలని చెప్పేసి ఆయన అధికారులు బెదిరించి ఏ రోజు కూడా పౌర సరఫరాకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించి సెక్రటేరియట్కి ఒక్కరోజు కూడా వెళ్ళనటువంటి మంత్రి ఈ భూమిని కాజేయటం కోసం అనేక సార్లు దేవాదాయ శాఖ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల మొత్తాన్ని కూడా బెదిరించి ఈ భూమిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దీనికి మొత్తానికి కూడా కారణం ఏంటంటే అతని మంత్రి పదవి ఉంటుందో ఉండదో తెలీదు ఏ రోజు పోయిందో తెలీదు ఎన్నికలకి కావలసినటువంటి డబ్బులు మొత్తం కూడా మేము లాక్కోవాలనే ప్రయత్నంలో కూడగొట్టుకోవాలనే ప్రయత్నంలో కొడాలి నాని ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదే కొడాలి నాని ఈ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరిని తిట్టినా ఎవరు నిన్నేం చేయకపోవచ్చు ఎవరిని బెదిరించినా ఎవరు నిన్నేం చేయకపోవచ్చు పేకాట కబ్బులు ఆడించినా అధికారంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు జైలుకి వెళ్ళకపోవచ్చు దేవుడితోటి మాత్రం పెట్టుకోవద్దు ఇప్పటికే నువ్వు దేవుడితోటి అనేక సార్లు పెట్టుకున్నావు తిరుపతి వెంకటేశ్వర స్వామిని అవమానించావు అక్కడ ఉన్నటువంటి అనేక సాంప్రదాయాల్ని సంస్కృతిని పక్కన పెట్టే విధంగా విద్వేషపూరితమైనటువంటి భాషలు నువ్వు వాడినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో గుడుల మీద గోపురాల మీద దాడులు జరిగినప్పుడు కాళ్ళు చేతులు ఎరగొట్టినప్పుడు అవమానకరంగా చాలా తేలికగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు తప్పు చేయాలని ప్రయత్నిస్తే అతన్ని ప్రసన్నం చేసుకోవాలని లేదా అతనికి భయపడి ఈ భూముల్ని అంటగట్టాలని కనుక మీరు మంత్రికి అంటగట్టాలని కనుక ప్రయత్నం చేస్తే కొడాలి నాని కంటే ముందు మీరు జైల్లోకి వెళ్తారనే సంగతి కూడా గుర్తు పెట్టుకొని అధికారులు దీనిని కాపాడటానికి ఈ భూమిని అట్లాగే పదిలంగా దేవాదాయ శాఖలో ఉంచే విధంగా ప్రయత్నం చేయకపోతే చట్టపరంగా మిమ్మల్ని రోడ్డుకి ఇచ్చి జైలుకు పంపించే పని కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను